Hi friends, welcome to our channel Think High TV. ఈ రోజు అంతర్జాతీయ జాతీయ ఆటలు మరియు కప్పులు ట్రోఫీలు వీటి గురించి మనం ఇప్పుడు ఈ మన ఈ లెసన్ లో తెలుసుకుందాం. ఇది ప్రతి ఎగ్జామ్ లో బ్యాంకింగ్స్ లో గాని ఆర్ఆర్బి లో గాని అన్ని రకాలైనటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఈ అంతర్జాతీయ కప్పుల నుండి ట్రోఫీల నుండి ఒక కనీసం ఒక బిట్ అయినా సరే వస్తుంది. కాబట్టి చివరి వరకు మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. అంతర్జాతీయ ఆటలు మరియు కప్పులు ట్రోఫీలు. అమెరికన్ కప్, యాచ్ రేసింగ్, యాషెస్ కప్ క్రికెట్, బెన్సన్ మరియు హెడ్జెస్ కప్ క్రికెట్, కెనడా కప్ గోల్ఫ్, కొలంబో కప్ ఫుట్బాల్, కార్బిటన్ కప్ మహిళా టేబుల్ టెన్నిస్, డేవిస్ కప్ ల్యాండ్ టెన్నిస్, డెర్బీ హార్స్ రేస్, గ్రాండ్ నేషనల్ కప్ హార్స్ స్టెపుల్ చేజ్ రేస్, జూల్స్ రిమోట్ ట్రోఫీ ప్రపంచ సాకర్ కప్, కింగ్స్ కప్ ఎయిర్ రేసెస్, యూరోపియన్ ఛాంపియన్ కప్ ఫుట్బాల్, ఐసన్ హోవర్ కప్ గోల్ఫ్, ఎస్సాండే ఛాంపియన్ కప్ హాకీ, రెనే ఫ్రాంక్ ట్రోఫీ హాకీ, గ్రాండ్ ఫిక్స్ టేబుల్ టెన్నిస్, ఎడ్జ్ వెస్టర్న్ కప్ లాన్ టెన్నిస్, గ్రాండ్ ఫిక్స్ లాన్ టెన్నిస్, ప్రపంచ కప్ వెయిట్ లిఫ్టింగ్, యుఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్, యుఏఎస్ మాస్టర్స్ గోల్ఫ్, యుఎస్ ఓపెన్ ల్యాండ్ టెన్నిస్, టాటా ఓపెన్ ల్యాండ్ టెన్నిస్, లైనర్స్ ఓపెన్ గోల్ఫ్, మెరిటికా కప్ ఫుట్బాల్, రైడర్ కప్ గోల్ఫ్, స్వేత్లింగ్ కప్ పురుషుల టేబుల్ టెన్నిస్, థామస్ కప్ బ్యాడ్మింటన్, యూథాట్ కప్ టెన్నిస్, ఉబర్ కప్ మహిళల బ్యాడ్మింటన్, వాకర్ కప్ గోల్ఫ్, వెస్ట్ చెస్టర్ కప్ పోలో, వైట్మన్ కప్ లాన్ టెన్నిస్, ప్రపంచ కప్ క్రికెట్, ఫ్రెంచ్ ఓపెన్ లాన్ టెన్నిస్, అగస్టా మాస్టర్స్ గోల్ఫ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ లాన్ టెన్నిస్, అజ్లాన్ కప్ హాకీ, లీగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫుట్బాల్, జవహర్లాల్ నెహ్రూ కప్ క్రికెట్, హీన్కెనెన్ కప్ లాన్ టెన్నిస్, హాప్మన్ కప్ లాన్ టెన్నిస్, ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీ ఫుట్బాల్, ప్రపంచ కప్ హాకీ, రిలయన్స్ కప్ క్రికెట్, రోత్మన్స్ ట్రోఫీ క్రికెట్, విలియమ్స్ కప్ బాస్కెట్బాల్. జాతీయ ఆటలు మరియు కప్పులు ట్రోఫీలు. చార్మినార్ ట్రోఫీ అథ్లెటిక్స్, చాథా కప్ బ్యాడ్మింటన్, సికే నాయుడు ట్రోఫీ క్రికెట్, చాకోయా గోల్డ్ ట్రోఫీ ఫుట్బాల్, దివాన్ కప్ బ్యాడ్మింటన్, దయోధర్ కప్ దయోధర్ ట్రోఫీ క్రికెట్, దిలీప్ ట్రోఫీ క్రికెట్, డిసిఎం కప్ ఫుట్బాల్, డురాండ్ కప్ ఫుట్బాల్, ధ్యాన్చంద్ ట్రోఫీ హాకీ, అగర్వాల్ కప్ బ్యాడ్మింటన్, ఆగాఖాన్ కప్ హాకీ, అఖిల భారత మహిళా గురునానక్ ఛాంపియన్షిప్ హాకీ, బందోద్ఘర్ ట్రోఫీ ఫుట్బాల్, బెంగళూరు బ్లూస్ ఛాలెంజ్ కప్ బాస్కెట్బాల్, బర్నా బెల్లాక్ కప్ టేబుల్ టెన్నిస్, బీటాన్ కప్ హాకీ, బాంబే గోల్డ్ కప్ హాకీ, బుర్ద్వాన్ ట్రోఫీ వెయిట్ లిఫ్టింగ్, డాక్టర్ బీసీ రాయ్ ట్రోఫీ ఫుట్బాల్ జూనియర్స్కి జరుగుతుంది, ఎజ్రా కప్ ఫోలో, ఎఫ్ఏ కప్ ఫుట్బాల్, జీడి బిర్లా ట్రోఫీ క్రికెట్, గులాం అహ్మద్ ట్రోఫీ క్రికెట్, గుర్మీత్ ట్రోఫీ హాకీ, గురునానక్ ట్రోఫీ హాకీ, జ్ఞానతీదేవి ట్రోఫీ హాకీ,
जिलेट कप क्रिकेट, ग्रे कप फुटबॉल, हरिलेला कप बैडमिंटन, होलकर ट्रॉफी वंतन, इरानी ट्रॉफी क्रिकेट, आईएफए फील्ड फुटबॉल, इंदिरा गोल्ड कप हॉकी, जवाहरलाल चैलेंज एयर रेसिंग, जसविंद सिंह ट्रॉफी उत्तम सेवल क्रीडाकारुडु, कुप्पुस्वामी नायडू ट्रॉफी हॉकी, कलिंग कप फुटबॉल, कोनिका कप बैडमिंटन, कितिकना कप बैडमिंटन, मन कप लाक्रोस, एमएलएस कप साकर, वर्ल्ड ओकन बकेट फुटबॉल, सहारा कप क्रिकेट, किंग्स कप एयर रेसेस, सिजर कप फुटबॉल, स्टैनली कप हॉकी, लेडी रतन टाटा ट्रॉफी हॉकी, एमसीसी ट्रॉफी हॉकी, रोवर्स कप फुटबॉल, संजय गोल्ड कप फुटबॉल, संतोष ट्रॉफी फुटबॉल, सर आशुतोष मुखर्जी फुटबॉल, सुब्रतो कप फुटबॉल, सिंधिया गोल्ड कप हॉकी, साहनी ट्रॉफी हॉकी, शिप महल ट्रॉफी क्रिकेट, टाड मेमोरियल ट्रॉफी फुटबॉल, टॉमी यमान गोल्ड कप हॉकी, विट्टल ट्रॉफी फुटबॉल, विजी ट्रॉफी क्रिकेट, विजय मर्चेंट ट्रॉफी क्रिकेट, वेलिंगटन ट्रॉफी रोइंग, विल्स ट्रॉफी क्रिकेट, प्रपंच कप हॉकी फुटबॉल क्रिकेट अंटे प्रपंच कप ई मूडिटिकी इवडम जरुगुतुंदी, विन्सन ट्रॉफी क्रिकेट, वेल एलिस कप रग्बी, मोयुद्दौला गोल्ड कप क्रिकेट, मुरुगप्पा गोल्ड कप हॉकी, मोडी गोल्ड कप हॉकी, नारंग कप बैडमिंटन, नेहरू ट्रॉफी हॉकी, राणी झांसी ट्रॉफी क्रिकेट, रंजित ट्रॉफी क्रिकेट, रंगस्वामी कप हॉकी, रंजित सिंह गोल्ड कप हॉकी, राजेंद्र प्रसाद कप टेनिस, रामानुजन ट्रॉफी टेबल टेनिस, रेने फ्रैंक ट्रॉफी हॉकी, राधा मोहन कप पोलो, रघुबीर सिंह मेमोरियल फुटबॉल, रोहिंटन बारिया ट्रॉफी क्रिकेट, निक्सन गोल्ड कप फुटबॉल, वबैदुल्ला गोल्ड कप हॉकी, पृथ्वी सिंह कप पोलो। चूसर कदा फ्रेंड्स, ఈ విధంగా అనేక రకాలైన ట్రోఫీలు కప్పులు ఇవి ఏ ఆటకి ఏ ఆటకి ఏవో ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి ఒకటి నుండి రెండు మూడు బిట్స్ వీటిలో రావడం జరుగుతుంది. తప్పకుండా మీరు దీన్ని ఫాలో అవడం వల్ల ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్లో మీకు అరుదుగా వచ్చేటువంటి ఒకటి రెండు మార్కులని తప్పనిసరిగా ఈ మెటీరియల్ నుంచి మీరు పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.